డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో గోల్డ్ ధర ఈరోజు ఏ విధంగా ఉంది, అండ్ ఈరోజు ఎవరైనా కూడా కొనుక్కోవాలి అంటే ద బెస్ట్ ఆప్షన్ టుడే అని చెప్పొచ్చా? ఎనీ టైమ్ ఈజ్ గోల్డెన్ టైమ్. సో గోల్డ్ కొనుక్కోవడానికి ముహూర్తాలు అవసరం లేదు, దానికి లాజిక్ కావాలి అని చెప్తా. సి, అఫ్కోర్స్ పెద్దవారు ముహూర్తాలు కంపల్సరీ అనుకుంటే పాటించండి, నేను అడ్డు చెప్పను. బట్ డబ్బులు మిగిలితే అది ఇంకా ఆనందం కదండి. డబ్బులు మనకు ఒకవేళ మిగులుతున్నాయి, మంచి 24 క్యారెట్ గోల్డ్, మంచి 22 క్యారెట్ గోల్డ్, బ్యూటిఫుల్ నెక్లెసెస్, వండర్ఫుల్ జ్యువెలరీ కొనాలనిపించినప్పుడు ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళి కాసన్న బేరం ఆడతాం. హలో బాస్, మీ దగ్గర ఛార్జెస్ ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి, బంగారంలో రేట్ తగ్గించు, మేకింగ్ ఛార్జెస్తో తగ్గించు అని చెప్పేసి ఎవరు ఎంత పెద్ద రిచ్ పర్సన్ అయినా కానివ్వండి, జనరల్గా ఉంటుంది ఆ టాక్. మరి అలాంటప్పుడు నెగోసియేషనే కదండి పనికి వచ్చేది, అవును, ఇంకా వేరే ఏవి కావు. సో నేనేమంటానంటే, సి, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మీరు అన్నట్టుగా, మీరు అడిగినట్టుగా ఆ విషయము, ఆ ఆలోచన ప్రతి ఇంటి వారికి, స్పెషల్లీ ఆడవాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సి, వాట్ హ్యాపన్స్ ఇస్, బంగారం ఎట్టి పరిస్థితుల్లో కొనాలి, కానీ కాస్త తక్కువ రేట్లు దొరికితే మాకు ఇంకా మంచిది, ఒక 10,000 తక్కువలో దొరకనివ్వండి ఇంకా మంచిది అంటారు. అయితే మిగతా విషయాలు మాట్లాడే ముందు ఫస్ట్ నేను మీకు స్పాట్ గోల్డ్ ప్రైస్ ఏంటో ఈరోజు మన ఇండియన్ మార్కెట్స్లో అది మనం చూసుకుందాం, ఓకేనా? సో గోల్డ్ మనకు వచ్చేసేసి 24 క్యారెట్ గోల్డ్ 7,223 రూపీస్ పర్ గ్రామ్, ఒక్క సింగిల్ గ్రామ్కి 7,223 రూపాయలు. అదే ఒకవేళ మీకు 22 క్యారెట్ గోల్డ్ కావాలనుకోండి 6,625 రూపీస్. జస్ట్ మీకు ఒక పెద్ద డిస్కౌంట్ వచ్చిందండి, 10 రూపాయలు మాత్రమే. ఆ డిస్కౌంట్లో మీకు అవైలబుల్ ఉంది 10 రూపాయలు తక్కువలో. కానీ నాకు ఇంకో దారి చెప్పండి సార్, ఇంకో ఆప్షన్ చెప్పండి. ఎక్కువగా పడిపోయే ఛాన్స్ వచ్చినప్పుడు నాకు ఎలా తెలియాలి, నేను ఎలా తెలుసుకోవాలి మీ వీడియో చూసేసి, అండ్ నేను ఎలా లాభపడాలి, అది నా కోరిక. సో ఇది డెఫినెట్గా అందరికీ పనికి వస్తుంది ఆ మాట. సో ఖచ్చితంగా అలాంటప్పుడు ఏం చేయాలో నేను మీకు అది కూడా ఎగ్జాక్ట్లీ ఒక క్లారిటీ ఇస్తాను. సో దాట్ దీనికోసం ఎలాంటి చదువులు అవసరం లేదు, దీనికోసం అంటే ఎలాంటి డిగ్రీలు అవసరం లేదు అంటున్నాను. దీనికోసం కాస్తంత లాజిక్ అప్లై చేయాలి, కొన్ని యూనో చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి, అది మనం ఎలా తెలుసుకోవాలి ఆ గోల్డ్ విషయానికి వస్తే. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్లో ఒక రూమర్ కూడా వచ్చింది, అది కూడా నేను మీకు చెప్తాను. ఓకే, ఏంటి సార్ అది? సి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ అనుకోండి, మొదటో తేదీన మీరు వెళ్తారు జ్యువెలరీ షాప్కి, బాస్ నాకు కాస్త తక్కువ రేట్లో గోల్డ్ ఇప్పించు అని చెప్తారు, అది నగ లేదంటే కాయిన్ ఆర్ బిస్కెట్. కానీ షాప్ వాడు చెప్తాడు, సారీ అండి, ఏ రోజైతే పడిపోతుందో ఆ పడిపోయిన రోజు రేట్ ఏదైతే ఉంటుందో ఆ రేట్ ప్రకారంగానే మేము ఇస్తాము, ఒకవేళ పెరిగిపోతే ఆ రేట్ ప్రకారంగా మేము ఇస్తామండి, ఐమ్ సారీ అని చెప్పి చెప్తారు. ఏ రోజైతే మార్కెట్ ఉందో ఆ రేట్ తీసుకోవాల్సిందే, లేదు అందులో ఎలాంటి ఆలోచన లేదు, ఎలాంటి నెగోసియేషన్స్ ఉండవు. కానీ ఒకవేళ నేను ఈరోజు షాప్కి వెళ్ళాను, కానీ ఈ వచ్చే వారంలో ఎప్పుడో ఒకరోజు 5,000 రూపాయలు బంగారం పడిపోయింది, సరేనా? ఆ బంగారం పడిపోయిన రోజు నాకు తెలియదు ఆ రోజు పడిపోయిందని, కానీ దానికి నెక్స్ట్ డే వెళ్ళాను, బంగారం కనీసం ఒక 3,000 రూపాయలు పెరిగిపోయింది. అంటే ఫస్ట్ డే 5,000 పడింది, నెక్స్ట్ డే నేను వెళ్ళేసరికి ఒక 3,000 రూపీస్ పెరిగింది. అలాంటప్పుడు నాకు ఏ రేట్ ఇస్తారు మీరు? స్పాట్ రేట్ ప్రకారంగా గత రోజు ఏదైతే 5,000 రూపాయలు పడిపోయిందో మీకు అదే గోల్డ్ మీకు ఆ ప్రైస్లోనే మీకు నెక్స్ట్ డే అవైలబుల్ ఉంది. ఎందుకంటే రాత్రి 11 గంటలకు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో, స్పెషల్లీ మన ఇండియన్ కమోడిటీ ఫ్యూచర్స్ కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత 12 గంటల తర్వాత ఇవాళ పడిపోయిన ధర కాస్త ఎఫెక్టివ్ అవుతుంది మీకు రేపు పొద్దున షాప్లో కొనుక్కోవడానికి, ఓకేనా? అలాంటి బెనిఫిట్స్ మీకు వస్తాయి. కానీ సార్, ఒక నెల కింద బంగారం ఇంత పడిపోయింది కదా, ఆ రేటుకే నాకు నెక్స్ట్ మంత్లో నేను వస్తున్నాను, అప్పుడు నాకు ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారా? లేదు. అసలు నెల వదిలేయండి, ఒక వారం ఒక రోజు లేట్ వచ్చినా మీకు ఆ రేటు దొరకదు జనరల్గా. కానీ ఇక్కడ మార్కెట్లో ఒక రూమర్ ఏమొచ్చిందంటే, ఒక స్కీమ్ లాంటిది వచ్చిందంట, మీరు ముందే పడిపోయిన రోజు కోసము నాకు ఈ రేట్లో మీరు బంగారం ఇవ్వండి, కావాలంటే నా దగ్గర ఒక 10 లక్షల బంగారం, 1 లక్ష రూపాయల బంగారం నేను తీసుకుంటున్నాను కాబట్టి ఒక 10,000 రూపాయలు మీకు అడ్వాన్స్ పే చేస్తా, 10,000-20,000 అడ్వాన్స్ పే చేసేసి నాకు పడిపోయిన రోజు ప్రకారంగానే నాకు రేట్ ఇవ్వండి, కావాలంటే ఒక నెల ఆగుతాను, ఒక వారం ఆగుతాను,
మీరు చూసి నాకు ఆ పడిపోయిన రేటు రోజు ప్రకారం నాకు ఇవ్వండి, మిగతా 90,000 మీకు వచ్చేసేసి నేను కట్టేస్తాను, మిగతా 100,000 బంగారం నేను తీసుకెళ్ళిపోతాను. అంటే ఇలాంటి మార్కెట్లో రూమర్స్ వస్తున్నాయని చెప్పేసి ఒక స్కీమ్స్ లాంటిది వస్తుందని చెప్పి, అంటే అందరికీ పడిపోయినప్పుడు రేటే కావాలి కదండి, పెరిగిపోయిన రేటు ఎవరికి కావాల్సింది? సో కాబట్టి ఇలాంటి మార్కెట్లో రూమర్స్ ఉన్నాయి, ఇంకా ఈ రిపోర్ట్స్ని కన్ఫర్మ్ చేయాలి. బట్ ఇది మాత్రం మార్కెట్లో టాక్ ఉంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ నెలలో బంగారం ఎంతైనా పడిపోయినవి, ఆ పడిపోయిన రేట్ ప్రకారంగా నాకు అడ్వాన్స్ నేను ఇప్పుడే ఇస్తున్నాను, కానీ దీన్ని ఎఫెక్టివ్ మీరు ఆ రోజు చేయండి అని చెప్పేసి చెప్తున్నారట. మరి ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ కన్ఫర్మేషన్, ఇది నేను జస్ట్ విన్నది నేను మీకు చెప్తున్నా, విన్నాం. కానీ మనకు కావాల్సింది గోల్డ్ బంగారము పడిపోయినప్పుడు ఎలా తెలియాలి అంటే, సీ దిస్ ఇస్ హౌ, ఇది మనం చూస్తున్న యాక్టివ్ అండ్ డైనమిక్ చార్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది, ఇక్కడ చూడండి మీకు 11:30.03 seconds అంటే లైవ్ అనమాట, ఇది లైవ్ చూపిస్తున్నాను మీకు ఇది చార్ట్. ఇందులో మీకు చూసుకుంటే ఇది డైలీ చార్ట్లో ఉంది శిరీష, డైలీ చార్ట్లో మీరు చూసుకుంటే సీ కొన్ని నెలల ముందు, ఇన్ఫ్యాక్ట్ కొన్ని సంవత్సరాల ముందు కాదు, జస్ట్ మన ఫిబ్రవరి నెల ముందే మాట్లాడుతున్నాను, 15th of February రోజున గోల్డ్ ప్రైస్ మీకు 61,284 ఉండేది. జస్ట్ ఒక 4 నెలల ముందు విషయం మాట్లాడుతున్నాను, 2024లో ఫిబ్రవరిలో 61,000 నుంచి మీకు గోల్డ్ 74,000 వరకు రావడం జరిగింది మే నెలలో, జస్ట్ 3 మంత్స్లోనే, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అండ్ మే. మే నెలలో ఆల్రెడీ వచ్చేసింది, మీరు ఫిబ్రవరి నెలలో ఒకవేళ వదిలిపెట్టేస్తే, సో 3 మంత్స్లో మీకు గోల్డ్ మోర్ దాన్ 13,000 పెరిగింది, 13,000 జస్ట్ 3 మంత్స్లో. కానీ ఇప్పుడు ఏం చేయబోతుంది బంగారం, మనకు అదే కావాలి కదా దాని ప్రజెంట్ సిచ్యువేషన్. ఓకే, ఇక్కడ నేను ఏం చేశానంటే రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్స్ ఇక్కడ డ్రా చేశాను శిరీష. సో ఇందులో ఏమవుతుందంటే సూటిగా ఎలాగైతే బంగారం కింద నుంచి పైదాకా పెరిగింది మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ ఈ బార్స్ అన్ని మీకు చూపిస్తున్నారు, ఇవన్నీ ఒక్కొక్క రోజు సింగిల్ డే బార్. సో ఇక్కడ బార్ పెరిగిన తర్వాత గోల్డ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది అన్నదే ప్రశ్న అందరికి. సో నేను చెప్తాను ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు. నా గోల్డ్ ఇక్కడ మీరు చూసుకుంటే రెసిస్టెన్స్ ఫామ్ అయింది కాబట్టి 2 సార్లు డబల్ టాప్ క్రియేట్ చేసిన తర్వాత గోల్డ్ ఇక్కడ నుంచి వీక్ అయింది. నేను ఈ 2 గీతల్ని ఎందుకు మ్యాచ్ చేశాను తెలుసా, ఇక్కడ సింగిల్ పాయింట్ దగ్గర. దీని అర్థం ఏంటంటే ఎప్పటి వరకైతే ఈ ట్రయాంగిల్ లోపల ట్రేడ్ అవుతుందో గోల్డ్ ఎక్కడికి వెళ్ళదు. ఒక్కసారి నేను గీత గీసిన లక్ష్మణ్ రేఖ కాస్త బయటికి వచ్చి ఇలా కిందికి పడ్డం మొదలైంది అనుకోండి, గోల్డ్ ఆ రోజు నుంచి స్వాహా అంటే కింది పడిపోయి మీకు కనీసం 66,000 వరకు వస్తుంది. ఇది రాబోయే నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే ఇది జరగబోతుంది, ఎందుకంటే జూలై నెలలో మీకు మిడ్ టర్మ్ బడ్జెట్ కూడా ఉంది. మన కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద బడ్జెట్, కొత్త బడ్జెట్ స్పెషల్గా పార్లమెంట్లో ప్రజెంట్ చేయబోతుంది, ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కదండి మొన్నే. సో ఆ ప్రభుత్వం బడ్జెట్ మొదటి బడ్జెట్ రాబోతుంది, గోల్డ్ ఈజ్ వెయిటింగ్ అన్నమాట. ఎలాంటి ట్యాక్సెస్ విధించబోతుంది ప్రభుత్వము, ఎలాంటి కైండ్ ఆఫ్ డిస్కౌంట్స్ ఇవ్వబోతుంది, అంటే ఏదైనా స్లాబ్ రేట్స్ ఉంటాయా, ట్యాక్స్ తగ్గబోతుందా, గోల్డ్ మీద ఏదైనా చెప్పబోతున్నారా అన్న నిజాలన్నీ కూడా ఒకవేళ ఈ గ్రీన్ పాయింట్ తర్వాత నుంచి ఇక్కడ నుంచి ఒకవేళ ఈ గీతలు ఒకవేళ కిందికి వెళ్ళాయంటే చాలా పడుతుంది. లేదంటారా ఇక్కడ నుంచి ఇంకా ఒకవేళ లైన్స్ పైకి వెళ్ళిపోయాయనుకోండి, దెర్ విల్ బి హ్యూజ్ రన్అప్ అన్నమాట, పైన మీకు కనీసం 90,000 రూపాయలు చూస్తారు నెక్స్ట్ వచ్చే నెలలో. సో దీనికోసం వెయిట్ చేస్తారా లేదంటే ముందే కొనుక్కుంటారా అంటే ఒకటి మాట చెప్తాను, దీనికి కావాల్సిన ఒక నేర్చుకునే ఒక నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు, కంప్లీట్ డీటెయిల్డ్గా ఈ చాట్ గురించి తెలుసుకోవాలి అంటే? ష్యూర్, వండర్ఫుల్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ఇది అందరికీ పనికొచ్చే విషయం కాబట్టి ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలి ముందు నుంచి, అసలు మార్కెట్ ఎటువైపు వెళ్ళబోతుంది అన్న దానికి. ఈ 7th July, ఈ నెక్స్ట్ మంత్లో 7th July రోజున సండే మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు మీకు లైవ్లో ఒక మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ మాస్టర్ క్లాస్, బట్ ఇది ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ అన్నమాట. మీకు గోల్డ్ బయింగ్ అండ్ సెల్లింగ్, దాంతోపాటు సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ అఫ్ కోర్స్ స్టాక్ మార్కెట్లో పోర్ట్ఫోలియోస్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి బేసిక్స్ ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ రికమెండేషన్స్ కాదు బట్ మీ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ కోసం నేను చేస్తున్నాను. సో కాబట్టి ఇందులో మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. సో ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ 2 విధాలుగా మీరు అటెండ్ అవ్వచ్చు, పూర్తి డీటెయిల్స్ మీకు ఇవ్వబడుతుంది. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెడితే కూడా మా టీం మీకు పూర్తి సహాయాన్ని అందజేయడానికి ప్రయత్నిస్తారు. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్, వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.